Hi, hello sweeties, welcome to my story world. చందు ప్రయాణం మొదలైన దగ్గర నుండి వాళ్ల మధ్య జరిగిన ప్రతి ఒక్క చిన్న కాన్వర్జేషన్ కూడా క్లియర్గా సత్యాకి అలేఖ్యాకి చెప్తూ ఒక చోట ఆగిపోయింది. కాన్వర్జేషన్లో మనసు పెట్టి వింటున్న సత్య అలేఖ్య చందు సడన్గా ఆపడంతో ఏమైంది, జ్వరం వచ్చింది, కాస్త తగ్గింది, తర్వాత ఏం జరిగింది అని ఆతృతగా అడిగారు. గతం చందు ఫోన్ తీసుకుని టైం చూసేసరికి అప్పటికి రాత్రి 1 గంట దాటింది. మెల్లగా కళ్ళు మూసిన చందుకి 1 గంటని టైం చూసేసరికి కాస్త మత్తు వదిలి లేచి అనంత్ వైపు చూసింది. అనంత్ మళ్ళీ చలికి మూలుగుతూ ఉండడంతో కనీసం నేను పట్టించుకోకుండా కన్ను మూసేశానా అని చందు తలబాదుకొని రూమ్ హీటర్ ఆన్ చేసింది. కానీ రూమ్ హీటర్ వర్క్ అవ్వలేదు. వెంటనే చందుకి ఏం చేయాలో అర్థం కాక ల్యాండ్లైన్ ఫోన్ని చెవి దగ్గర పెట్టుకొని అనంత్ చేతులు రబ్ చేయడం మొదలుపెట్టింది. అలానే తన చేతులు రబ్ చేస్తూ బుగ్గలని టచ్ చేస్తూ వెచ్చగా ఉండేలా చూస్తూ ఉంది. రిసెప్షన్లో కాల్ లిఫ్ట్ చేయగానే రూమ్ హీటర్ వర్క్ చేయట్లేదని చెప్పగా నైట్ టైం కావడంతో సర్వీస్ బాయ్స్ మార్నింగ్ వస్తారని రిసెప్షనిస్ట్ చాలా తేలికగా చెప్పి పెట్టేసింది. చందు గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి ఫోన్ పక్కన పెట్టి అనంత్ పక్కనే కూర్చొని అదే పనిగా చేతులు కాళ్ళు రబ్ చేయడం మొదలుపెట్టింది. సుమారు 1 గంటకి అనంత్కి మెలకువ వచ్చి మెల్లగా కళ్ళు తెరిచి చందు వైపు చూశాడు. లేచారా, ఎలా ఉందండి, మరీ ఎక్కువ చలిగా ఉందా, హాస్పిటల్కి వెళ్దామా అని చందు అడిగింది. జ్వరం ఏమీ లేదు, కాస్త నీరసంగా ఉంది, కానీ ఎందుకో చలి పెడుతోంది, కూల్ ప్లేస్ కదా అందుకే అనుకుంటా, రూమ్ హీటర్ ఆన్ చేయవా అని అనంత్ అడిగాడు. వర్క్ చేయట్లేదండి, రిసెప్షన్కి కాల్ చేస్తే మార్నింగ్ వచ్చి చూస్తామన్నారు అని చందు చెప్పింది. అవునా అని అనంత్ మెల్లగా కళ్ళు మూశాడు. చందు మాత్రం అదే పనిగా కాళ్ళు చేతులు రబ్ చేస్తూ కూర్చోవడంతో మరో 2 నిమిషాలకి అనంత్ మెల్లగా కళ్ళు తెరిచి, చందు నా పక్కన పడుకోవా అని అడిగాడు. చందుకి అర్థం కాక బ్లాంక్ ఫేస్తో అనంత్ వైపే చూసింది. ప్లీజ్ అని అనంత్ అనడంతో, అది కాదండి, నేనెలా అని చందు ఆపేసింది. ప్లీజ్ చందు అని అనంత్ మరోసారి అడగడంతో చందుకి మైండ్ ఏం పనిచేయక తికమక పడిపోవడంతో అనంత్ తన చేతిని చందు చేయి మీద వేసి ప్లీజ్ చందు అని మరోసారి అడగడంతో చలికి తట్టుకోలేక వెచ్చదనం కోసం పిలుస్తున్నాడని అర్థమైనా ఎందుకో కాస్త మనసు ఒప్పక అలాగే నిమిషం పాటు ఆలోచించిన చందు కొంచెం జరగండి అని పక్కన పడుకుంది. చందుకి గుండె దడ ఎక్కువైపోయింది. పెళ్ళైన సంవత్సరానికి మొట్టమొదటిసారి అనంత్ తనని ముట్టుకోబోతున్నాడనే ఆలోచన అంత చలిలో కూడా చెమటలు పట్టించేశాయి. అనంత్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా బెడ్షీట్ తీసి చందు చుట్టూ వేసి తన మెడవంపులో తలదాచేసి చుట్టూ చేతులు వేసి గట్టిగా హగ్ చేసుకున్నాడు. చందుకి మాత్రం హార్ట్ బీట్ ఒక్కసారిగా రేజ్ అయిపోయి వేడి ఆవిర్లు బయటికి రావడంతో ఆ ఆవిర్లలోనే అనంత్ తలదాచుకోవడం మొదలుపెట్టాడు. అనంత్కి కూడా చందు గుండెసడి స్పష్టంగా వినిపిస్తోంది. ఇబ్బంది పెడుతున్న విషయం తనకి తెలుస్తున్నా ఏం చేయలేని పరిస్థితి కావడంతో అలానే చందుని తన వైపు తిప్పుకొని చుట్టూ చేయవేసి అలాగే ఉండిపోయాడు. చందుకి నిద్ర సంగతి పక్కన పెడితే అసలు కాళ్ళు చేతులు వణిగిపోతున్నాయి. ఇద్దరూ వేరు కాదు, ఒక్కరే అన్నట్టుగా కలిసిపోయి అంత దగ్గరగా ఉన్న అనంతిని ముట్టుకోవడానికి తన చేతి వేళ్లు కూడా సహకరించకపోవడంతో గట్టిగా తన చీరని పిడిగెట్లో బంధించి ఒక బొమ్మలా ఉండిపోయింది. ఓ 1 గంటకి అనంత్కి చాలా వెచ్చగా హాయిగా అనిపించడంతో అప్పటి వరకు గట్టిగా పట్టుకున్న అనంత్ చందుని లైట్గా వదిలి ఫ్రీగా పడుకున్నాడు. అనంత్ పట్టు వదిలినట్టు తెలిసినా ఇంకా తనని చుట్టుకొని తన ఎదమీద తలవాల్చి చుట్టూ చేతులు వేసిన అనంత్ని తలదించి చూడగా తన పెదవులు అనంత్ నుదుటిని తాకాయి. దాంతో చందుకి గుండె దడం మళ్ళీ మొదలైంది. అనంత్ మెలకువగానే ఉండడం వల్ల తన పెదవుల స్పర్శ తగలగానే మెల్లగా తలెత్తి చందు వైపు చూశాడు. అనంత్ కదలడంతో చందు కూడా తలదించి చూసింది. ఇద్దరి మధ్య ఒక మాట కూడా లేదు, కేవలం వాళ్ళ కళ్ళు మాత్రమే సంభాషించుకోవడం మొదలుపెట్టాయి. చందు మంచితనం 4 రోజులుగా చూస్తున్న అనంత్కి తప్పు చేస్తున్న ఫీలింగ్లో ఆల్రెడీ ఉండటమో, లేక నా భార్యనే కదా అనిపించిందో, లేక తన మగాడని గుర్తొచ్చిందో తెలియదు, కానీ అంత అందమైన అమ్మాయి ఊపిరి తగిలేంత దగ్గరగా ఉండటం మూలంగానో అర్థం కాలేదు. కానీ ఆ క్షణం అనంత్కి చందు కావాలి అనే కోరిక మాత్రం కలిగింది. అందుకు సంకేతంగా చందుకి అర్థమయ్యేలా తన ఎదమీద వెచ్చగా ముద్దిచ్చాడు. దాంతో చందు కళ్ళు పెద్దవైపోయాయి. అప్పటి వరకు అదుపులో ఉన్న గుండెసడి కూడా పెరిగిపోయింది. ఒంట్లో సన్నని వణుకు మొదలైంది. బహుశాది భయమో ప్రేమో తెలియని కంగారులో ఉండిపోయింది. చందు అలాగే ఉండడంతో అనంత్ కొంచెం తలెత్తి
తన మెడ మీద పెదవులు తాకడీ చేసి దీర్ఘంగా నిమిషం పాటు ముద్దిచ్చి మెల్లగా పైకి వచ్చాడు. అనంత్ని చూడలేక కళ్ళు దించేసి కంగారులో ఉన్న చందుని చూసి తన చెంప మీద చేయివేసి ప్రేమగా తన పెదవులని నుదుటి మీద తాకించాడు. చందుకి అర్థమైపోయింది తప్పు జరిగిపోతుంది అని. తెలిసి అనంత్ని ఒక్కసారిగా దూరంగా నెట్టి పైకి లేవబోయింది. కానీ తన నడుము చుట్టూ వేసిన అనంత్ చేతిని తీయలేకపోయింది. పైగా అనంత్ కూడా బలంగా పట్టుకొని ఇష్టం లేదా అని అడిగాడు. అసలు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న చందు ఇక ప్రశ్న ఏం వింటుంది, అందుకు సమాధానం ఏం చెప్తుంది? అలా మౌనంగా ఉండిపోయింది. అతి కష్టం మీద అది కాదండి అని చందు నుదుటికి పట్టిన చెమటల్ని తుడుచుకుంటూ వణికిపోతున్న చేతిని నోటి వరకు తెచ్చి ఇప్పుడు మీకు బాగానే ఉంది కదా అని తడబడుతూ అనింది. చందు, ఇప్పుడు ఈ క్షణం నాకు నువ్వు కావాలి అనిపిస్తుంది, ప్లీజ్ అని అనంత్ ఊపిరి తగిలేంత దగ్గరగా ఉండి అడగడంతో అది కూడా అంత సూటిగా చందుకి ఒళ్ళంతా టెన్షన్తో అదిరిపోయింది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. తప్పించుకొని పారిపోవాలంటే అనంత్ చేతుల్లో బందీగా ఉండిపోయింది. ప్లీజ్ చందు అని అనంత్ మరోసారి అనడంతో చందుకు అసలేం అర్థం కాలేదు. తన భర్త కోరి మరీ నువ్వు కావాలి అని అంత ప్రేమగా చెప్తుంటే ఒళ్ళో వాలిపోవాల్సింది పోయి ఇలా ఆలోచించే పరిస్థితుల్లో నిలబడినందుకు తన మీద తనకే జాలి కలిగింది. మనసులో మరొకరున్నారు, పక్కన నేనా అనే ప్రశ్న మొదలైంది. అది ఆలోచిస్తూ ఉండగానే అనంత్ తన పెదవుల మీద సున్నితంగా దాడి చేశాడు. ఇక చందు ఏమీ ఆలోచించలేకపోయింది. మెల్లగా కళ్ళు మూసి అనంత్ భుజం మీద చేయివేసి గోర్లు దిగబడేంత గట్టిగా పట్టుకుంది. అనంత్ ఇక వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. తనని అసలు అరే క్షణం కూడా వదలలేకపోయాడు. చందుకి మనసులో కొన్ని వేల ప్రశ్నలున్నా ఒక్కటి కూడా ఆ సమయంలో గుర్తురాలేదు. కేవలం తన భర్తని సంతోషపెడుతుంది అది మాత్రమే తనకు తెలుస్తోంది. అనంతనని కోరిన మొదటి కోరిక అదే కావడంతో, పైగా అది తన పైన ఇష్టంతో చేస్తున్న చర్య అని అర్థమవ్వడంతో ఇక చందు అనంత్కి పూర్తిగా సహకరించడం మొదలుపెట్టింది. పెళ్ళయ్యాక కరెక్ట్గా సంవత్సరం తర్వాత ఏ తొలిరాత్రి రోజు తనని అసహ్యంగా మాట్లాడి నువ్వు నాకొద్దు, నిన్ను చూస్తేనే చిరాకేస్తుందని చెప్పిన తన భర్త సంవత్సరం తర్వాత అదే రోజు తనని నువ్వు కావాలి అని అడిగేలా చేయడంతో మనసులో ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని అనంత్ మీద ధ్యాస మళ్లించి తనలో కలిసిపోయింది. ఇది జరిగింది. ఏదైనా ఆయన నన్ను నువ్వు కావాలి అని అడిగాడు. తెలుసా, సంవత్సరంలో ఆయన నన్ను మంచినీళ్ళు కావాలని కూడా అడిగింది లేదు అని అర్థం చేసుకొని నేనే అమర్చేదాన్ని. అలాంటిది మొట్టమొదటి కోరిక నువ్వు కావాలి అంటే అది కూడా అంత ప్రేమగా తట్టుకోలేకపోయాను. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్న నేను ఆ ఒక్కరోజు నా జీవితకాలంలో జ్ఞాపకంగా ఉండాలని ఆయన ఇష్టానికి మసులుకున్నాను. తెలుసా, మొదటిసారి కదా తెల్లారి లేచేసరికే నా వాళ్ళు నాకే సహకరించలేదు. ఒళ్ళంతా నొప్పులు, ప్రతి చోట పంటిగాట్లు, చాలా నొప్పిగా కూడా అనిపించింది. కానీ వీటన్నింటికంటే నేను ఆయన జీవితంలోకి వచ్చాక నా కారణంగా ఎప్పుడూ సంతోషంగా ఉన్నదే లేదు. కానీ ఆ రాత్రి మాత్రం ఆయన చాలా చాలా సంతోషంగా గడిపాడని నాకు అర్థమైంది. అది నాకు చాలా తృప్తినిచ్చింది. ఆ క్షణం ఒకటైతే ఇంట్లో నుండి వెళ్ళిపోయినా అదంతా నాకు ఒక తీపి జ్ఞాపకంగా ఉండిపోతుందనో, లేక నా భర్త కదా నాతో ఒకరోజు సంతోషాన్ని అనుభవించాడన్న తృప్తి కోసమో, లేక సంవత్సరం దాటింది దీని జీవితంలో ఒక పూటని అందంగా మార్చేద్దామని దేవుడు ఇలాంటి బహుమతిని ఇప్పించాడో తెలియదు, కానీ ఆ రోజుని మాత్రం నేను నా జీవితంలో మర్చిపోలేను అని చందు ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ, నాకు ఇక్కడి నుండి వెళ్ళాలని లేదు సత్య, నేను ఆ వంటగది ఉంది కదా అక్కడే ఉండి పొమ్మన్నా ఉండిపోతాను. ఇక్కడి నుండి వెళ్ళిపోయి గొప్పగా బ్రతకడం కంటే ఇక్కడ వంటగదిలో పడుండటమే నాకు సంతోషాన్నిస్తుంది. ఆయనకి భోజనం పెట్టగలను, ఆయన పనులన్నీ చేయగలను, అన్నింటికి మించి తృప్తిగా ఆయన్ని చూసుకోగలను కదా, నాకు అది చాలు అని చందు అంతకు మించి మాట్లాడలేకపోయింది. సత్య హక్ చేసుకొని, నువ్వు సెన్సిటివ్ అని అర్థమైంది వదిన, కానీ మరింతగా అని అనుకోలేదు. నీ మాటలు వింటుంటే ఎంత బాధేస్తుందో, ఇంత ప్రేమని వద్దనుకుంటున్న అన్నయ్య చాలా దురదృష్టవంతుడు అని చెప్పింది. అలెక్కి ఆలోచిస్తూ, అక్క అని తన కన్నీళ్లు తుడిచి, మరైతే వెళ్ళిపోయిన నిన్ను బావగారు ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది. ఏమో, ఆల్రెడీ మురారి విషయం ఇంట్లో జరిగి బాధలో ఉన్నారు కదా, మళ్ళీ ఈ విషయం గురించి కూడా బాధపడడం ఎందుకనుకున్నారో ఏమో, నన్ను తీసుకొచ్చారు. కానీ ఒక విషయంలో మాత్రం సంతోషంగా ఉన్నాను, ఇదివరకట్లా నా మొహం చూడగానే తిట్టట్లేదు, నేను ఏ పని చేసినా అరవట్లేదు, చాలా మంచిగా ఉంటున్నారు, అది చాలు నాకు, అందుకే ఉండాలనుంది. ఎప్పుడైతే ఆయన నన్ను వెళ్ళిపోమ్మంటారో ఆ క్షణం వరకు సంతోషంగా మాత్రమే ఇక్కడ గడపాలని నిర్ణయం తీసుకున్నాను, అలాగే ఉంటాను కూడా అని చందు చెప్పింది. పెళ్ళైన వాణ్ణి ప్రేమించి ఆ చుప్పనాతి చచ్చ మొహంది ఎవరితో కానీ దాని గుడ్లు పెరిగేయాలొదిన,
ఈ విషయం నాకు చెప్పావు కదా, ఇక మర్చిపో, అన్నయ్యే నీవాడు, నీవాడు మాత్రమే అని సత్య ఖచ్చితంగా చెప్పింది. పిచ్చి సత్య, మనం బలవంతంగా ఒక మనిషి నుండి మరొకరిని విడగొట్టచ్చు కానీ దగ్గర మాత్రం చేసుకోలేం, అది ప్రేమతోనే జరగాలి అని చందు అనింది. అంతలేదమ్మా, అలా అనుకుంటే ఓ రాత్రి మొత్తం అంత ప్రేమను చూపించాడని నువ్వే చెప్తున్నావంటే, ఎక్కడో నువ్వంటే ఇష్టముంది కానీ ప్రేమించిన అమ్మాయిని మోసం చేయలేక అన్నయ్య తనను తానే కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఇది మ్యాటర్, నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు, ప్రశాంతంగా నిద్రపో, మళ్ళీ పొద్దునే లేచి చాకరీ మొదలు పెట్టేస్తావు, నేను కూడా ఇక మీద చిన్న చిన్న పనులు నేర్చుకుంటాను, అంటే వేడి నీళ్లు పెట్టడం, టీ పెట్టడం ఇలాంటివి, అంటే నీకు హెల్ప్ అవుతాను కదా అని సత్య అనింది. చందు నవ్వి, నువ్వేం చేయక్కర్లేదు, ఇంట్లో ఈ సంవత్సరం రోజులుగా ఇలా నాతో ఇంతసేపు కూర్చొని ప్రేమగా మాట్లాడిన వ్యక్తి ఎవరూ లేరు, చిన్నత్తయ్య మాట్లాడతారు కానీ నా వయసు కాదు కదా, అందుకే అన్నీ పంచుకోలేను, ఇప్పుడు మీ ఇద్దరితో మాట్లాడుతున్నాగా చాలా సంతోషంగా ఉంది, నువ్వు మాటలు చెప్పు చాలు, నాకు ఇంకేమీ అక్కర్లేదు అని చందు నవ్వుతూ లేచి ఇద్దరికీ గుడ్ నైట్ చెప్పి అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళింది. ఏంటే ఇది, పెదవుల మీద ఎప్పుడూ నవ్వు పెట్టుకొని ప్రతి ఒక్కరికి సేవ చేసే చందు ఒక్క మనసులో ఇంత బాధ ఉందా, ఇందాక తన కళ్ళల్లో నీళ్లు చూస్తే చాలా బాధేసింది. అసలు చందు ఒక పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్ తెలుసా, అలాంటి అమ్మాయి భార్యగా రావాలని చాలామంది అబ్బాయిలు పూజలు వ్రతాలు చేస్తున్నారు, అలాంటిది అనంత్ బావకి అంత ఈజీగా దొరికిన చందు అక్క విలువ ఎందుకు తెలియడం లేదు అని అలేఖ్య అనింది. నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు, విడాకులు అడిగాడు, ఆ తర్వాత చందు అక్కకు దగ్గరయ్యారు, ఇక్కడికి వచ్చాక విడాకులు కావాలని చెప్పి వెళ్ళిన చందు వదినని వెంటనే వెళ్ళి తీసుకొచ్చేశారు, అంటే తన మీద ఇష్టం ఏమైనా మొదలైందేమో, పైగా ఇది వరకు తిట్టేవారని చెప్పింది కానీ ఇప్పుడు ఒక మాట కూడా అనట్లేదు అంటుంది, అంటే అర్థం ఏంటి, నాకు తెలిసి అన్నయ్యలో ఏదో మార్పు వస్తుందనుకుంటా అని సత్య అనింది. ఏమైనా ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువ సంతోషం చందు అక్కకి దక్కాలి సత్య, అందుకు తను డిజర్వ్ కూడా అని అలేఖ్య అనింది. దక్కేలా మనం చేద్దాం, తన చేతి వంట మన కడుపు నింపుతుందిగా, అలా ఎలా చూస్తూ ఉంటాం, అన్నింటికీ మించి ఇంట్లో మోస్ట్ లవబుల్ పర్సన్ తను, సో చందు వదిన ప్రాబ్లం సాల్వ్ చేసే తీరాలి, అందుకు నేను ఎంత దూరమైనా దూసుకుని వెళ్ళిపోతాను అని సత్య నవ్వింది. చందు రూమ్లోకి వెళ్ళి చేప పరుచుకుంటూ చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తితో మనసు విప్పి మాట్లాడటంతో మనసుకు ఎందుకో చాలా హాయిగా అనిపించి పెదవుల మీద చిన్నపాటి నవ్వు చేరింది. అనంత్ ఆఫీస్ ఫ్రెండ్తో కాల్ మాట్లాడి లోపలికి వస్తూ, చందు బెడ్ మీద పడుకో అని నిన్నటి కంటే ఈరోజు కాస్త ఫ్రీగా చెప్పాడు. చందు పెదవుల మీద అదే నవ్వుతో అనంత్ గురించి ఆలోచిస్తూ అసలు అనంత్ మాటని పట్టించుకోకుండా అలాగే పడక సిద్ధం చేసుకుంటూ ఉండడంతో అనంత్ ఫోన్ బెడ్ మీద వేసి చందు దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా తనని గాల్లోకి లిఫ్ట్ చేశాడు. ఆలోచనల్లో నుండి బయటికి వచ్చిన చందు ఉలిక్కిపడి తాను అనంత్ చేతుల్లో ఉండడంతో చుట్టూ చూసి అనంత్ వైపు తేరిపారా చూసింది. మాట్లాడుతుంటే వినిపించట్లేదా అని అనంత్ అడగడంతో చందు ఇంకా అదే షాక్లో ఉండి, అది అండి నేను అంటూ దీర్ఘాలు తీయడంతో తనని బెడ్ మీద పడుకోబెట్టి ఇక్కడే పడుకో అని అన్నాడు. చందు లేవబోతుంటే పడుకోమన్నాగా అని అనంత్ వేలు చూపించడంతో చందు బొమ్మల అలాగే పడుకొని, అది నేను కింద అండి అని ముక్కలు ముక్కలుగా మాట్లాడటంతో చుప్ అని అనంత్ అన్నాడు. దెబ్బకి చందు సైలెంట్ అయిపోవడంతో అనంత్కి తెలియకుండానే చిన్నగా నవ్వొచ్చి, నేను చెప్తున్నా కదా ఇక మీద బెడ్ మీద పడుకోమని అని అనంత్ అనడంతో చందు గుండ్రంగా తల ఊపింది. గుడ్ నైట్ అని అనంత్ చెప్పడంతో చందు మరోసారి రిప్లై ఇవ్వకుండా అలాగే చూస్తూ అనంత్ చూపుని తట్టుకోలేక గుడ్ నైట్ అని తడబడిపోతూ చెప్పి పక్కకు తిరిగి పడుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది. 2 నిమిషాలకి చందు మెల్లగా కళ్ళు తెరవగా బెడ్ లైట్ మాత్రమే ఉండటంతో వెనక్కి తిరిగి చూడగా అనంత్ పడుకొని తననే చూస్తూ ఉండటంతో మళ్ళీ టక్కున తిరిగిపోయి అలాగే పడుకుంది. పక్కకి తిరిగి పడుకున్న అనంత్ చందునే చూస్తూ కంటి నుండి కన్నీటి చుక్క జారి మరో కంటిలోకి చేరి కొసలు నుండి బయటికి వచ్చి దిండుని తడిపేసింది. చందు పడుకోవడానికి రాకపోయేసరికే ఎక్కడని చూడగా ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉండటంతో వెతుకుతూ వెళ్ళిన అనంత్కి సత్య రూమ్ దగ్గర మాటలు వినిపించి చందు అక్కడే ఉందని అర్థమై వెళ్ళిపోతూ ఉండగా తన పేరు వినిపించడంతో ఆగిపోయి వినడం సభ్యత కాదని తెలిసినా తప్పక నిలబడిపోయాడు. చందు మాటల్లో తన పైన ప్రేమ గురించి చెప్తుంటే ఇలాంటి ఓ అమ్మాయిని ఇన్ని రోజులు
అర్థం చేసుకోనందుకు బాధ పెట్టినందుకు అనంతికి గుండెల్లో మంటగా అనిపించింది. బెడ్ మీద తన వైపు పడున్న చందు పైటంచు మీద చేయి వేసి, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను చందు, ఈ సంవత్సరం రోజులు బాధ పెట్టాను కదా, దాన్ని మొత్తం వడ్డీతో సహా ప్రేమగా మార్చి అందించేస్తాను, కానీ నాకు కొంచెం టైం ఇవ్వు. నిజానికి నువ్వు పక్కనుంటే నాకు నువ్వు నీ ప్రేమ తప్ప మరేం కనిపించట్లేదు, కానీ మిత్ర కూడా సెటిల్ అయితే ఇక నాకు గుండెల్లో ఏ భారం ఉండదు, కేవలం నీ గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ సో సారీ అని మనసులోనే అనుకుని ప్రశాంతంగా కళ్ళు మూశాడు. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈవేళ అని షవర్ చేసి టవల్తో బయటకు వచ్చిన ఉదయ్ రాగాలు తీస్తూ ఉండడంతో డోర్ కానుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చూస్తున్న మురారి, ఇంతకీ ఆ తార పేరు అలైక్యానేనా అని అడిగాడు. దాంతో ఉదయ్ చప్పున వెనక్కి తిరిగి చూసి పళ్ళన్నీ బయటపెట్టి ఈయని నవ్వి, పొద్దున్నే చూసినట్టున్నావు అని అన్నాడు. చూసేంతవరకు తమరు దాచారు కదా, దాని గురించి మాట్లాడదామని వచ్చాను అని మురారి డోర్ క్లోజ్ చేశాడు. అయ్యో బావా ఇలా కూర్చో అని మురారి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి, నేను నీకు మొత్తం చెప్పానుగా అని ఉదయ్ అన్నాడు. పేరు ఎక్కడ చెప్పావమ్మా అని మురారి అడగడంతో, పేరు చెప్పడానికి నాకు సిగ్గు అందుకే చెప్పలేదు అని ఉదయ్ తల విదిలించుకుంటూ నవ్వుతూ అన్నాడు. అబ్బో మంచిది, కానీ ఇంట్లో ఒప్పించగలనంటావా అని మురారి అడిగాడు. ముందు ఒక మాట చెప్పు, అలేఖ్య మంచిదేనా అని ఉదయ్ అడిగాడు. హా మంచిదే, అందులో ఏ వంక పెట్టడానికి లేదు అని మురారి అన్నాడు. ఉదయ్ మురారికి ఎదురుగా కూర్చొని, చూడు బావా అలేఖ్య మంచిదని నువ్వే అంటున్నావు, అలాంటప్పుడు తన కోసం ఈ కుటుంబాన్ని వదిలేయడానికి నేను సిద్ధమే అని నీకు ముందే చెప్పినట్టున్నాను. నాకు ఇంట్లో ఇలా నటిస్తూ బ్రతకడం కంటే తనతో సపరేట్గా వెళ్ళిపోయి హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం సంతోషాన్ని ఇస్తుంది. అలా అని ఇక్కడ బలవంతంగా నటిస్తున్నా అని కాదు, మన వాళ్ల కోసమే అయినప్పటికీ నేను నేనుగా లేనేమోనని నాకు చాలాసార్లు అనిపించింది. నాకు తెలిసి ఇంట్లో పుట్టిన దగ్గర నుండి ఒకేలా ఉన్న వ్యక్తివి నువ్వు మాత్రమే అని ఉదయ్ అన్నాడు. ఏమో నాకు అమ్మ ఎప్పుడూ ఒకటి చెప్తుంది, మన అనుకుంటే వాళ్ల కోసం మనం ఎంతైనా తగ్గాలంట, అలాంటప్పుడు అది కష్టం ఎందుకు అవుతుంది అని మురారి అడిగాడు. నాకు మాత్రం సత్య ఈ ఇంటి కోడలు అవ్వడం చాలా హ్యాపీగా ఉంది, నిజానికి తనకి నీలాంటి అబ్బాయి అంటే ఇష్టం అని ఫస్ట్లో నిన్నే రెఫర్ చేశాను, కానీ వద్దంది, తను ఎవరినో ప్రేమించానని చెప్పింది, తీరా చూస్తే ఆ ప్రేమించింది నిన్నే అని తెలిసాక షాక్ అయ్యాను. ఇప్పటికీ సత్యకి పెళ్ళికి ముందే తను నిన్ను ప్రేమించిందని తెలియనట్టుగానే నటిస్తున్నాను అని ఉదయ్ అన్నాడు. రాసిపెట్టి ఉంటే తప్పించలేం, కారణాలు ఏవైనా మన జీవితంలోకి వచ్చేస్తారు, నాకు తెలిసి నా జీవితం సత్యతో ముడివేశాడు ఆ భగవంతుడు, అందుకే ఎవరన్నీ చేసినా మా పెళ్లి జరిగింది. కానీ అమ్మ మాట కాదన్నందుకు మాత్రం చాలా బాధగా ఉంది, నలుగురిలో మన ఇంటి పరువు తీసేశాను అని మురారి అన్నాడు. అంతలేదు బావా, ఈ రెండు రోజులే నీ గురించి, ఆ తర్వాత కొత్తగా ఏదైనా మ్యాటర్ దొరికితే దాని మీద పడిపోతారు ఆ జనాలు, కాబట్టి లైట్ తీసుకో అని అన్నాడు. సరే సరే, ఇప్పుడు ఇంట్లో చాలా సమస్యలున్నాయి కాబట్టి కొద్ది రోజులు అలేఖ్య విషయంలో జాగ్రత్తగా ఉండు, బయటపడితే తనకి నీకు ఇద్దరికీ ప్రాబ్లం అని మురారి చెప్పాడు. అలాగే అని ఉదయ్ అనడంతో, సరే మరి ఆకలేస్తుంది నేను వెళ్తాను అని మురారి బయటకు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ వైపు వెళ్తున్న సత్య మురారిని చూసి, రారా పెనిమిటి ఆకలి దంచేస్తోంది అని చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళింది. మురారి కూర్చోవడంతో తాను కూడా కూర్చొని ఇద్దరి ప్లేట్లలో భోజనం వడ్డించి కానివ్వు అనటంతో మీనాక్షి తన గదిలో నుండి అప్పుడే బయటకు వచ్చి ఇద్దరినీ చూసింది. మురారి భోజనం కలుపుతుంటే, ఆగాగు మర్చిపోయాను, నీకు అత్తమ్మ తినిపిస్తుందంటగా, ఇప్పుడు అత్తమ్మ అలిగింది కాబట్టి నేను తినిపిస్తా కన్నయ్య అని భోజనం తన నోటికి అందించింది. వద్దు నేను తినేస్తాను, నువ్వు తిను అని మురారి అనటంతో, ఇదే మరి నాకు చెప్పిన మాట వినని వాళ్ళంటే అస్సలు నచ్చదు, అచ్చం మీ అమ్మలాగే అని నోట్లో అన్నం కుక్కేసింది. మురారికి ఇక తప్పలేదు, సత్య పెట్టే గోరుముద్దలు తింటూ తన మాటలు వింటూ ఉన్నాడు. ఇదంతా గుమ్మం దగ్గరే నిలబడిపోయిన మీనాక్షి చూస్తూ ఉండడంతో మోహన్ తనని గమనించి బయటికి వచ్చి అక్కడ జరిగే సన్నివేశాన్ని చూసి, అచ్చం నీలాగే చూసుకుంటుంది కదా అని అన్నాడు. ఎవరు ఎంత బాగా చూసినా అమ్మ మాత్రం కాలేరు అని మీనాక్షి వెళ్ళిపోయింది. మోహన్ చిన్నగా నవ్వుకుని, నా బంగారం చెప్పిన దానికన్నా సత్యమ్మ చాలా మంచిది, అసలు తన గురించి తక్కువ చెప్పినట్టు అనిపిస్తుంది అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సత్య మురారి భోజనం చేశాక బెడ్రూమ్లోకి చేరిపోయారు. సత్య మంచం మీద పద్మాసనం వేసుకొని కూర్చొని కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఆలోచించడం చూసి
మెడిటేషన్ పొద్దునే చేస్తారు, అర్ధరాత్రులు కాదు అని మురారి అన్నాడు. పెనిమిటి, నేను మెడిటేషన్ చేస్తున్నాను అని ఎవరు చెప్పారు? చందు వదిన లైఫ్ని ఎలా ఓ పూలబాటలో వేయాలా అన్న ఆలోచనలో ఉన్నాను అని సత్య నిటారుగా కూర్చొని కళ్ళు తెరిచి మురారి వైపు చూస్తూ చెప్పింది. ఇప్పుడు అంత సడన్గా చందుకు వచ్చిన కష్టమేంటి అని మురారి అడిగాడు. ఈ కొంపలోనే ఉన్నావుగా, కనీసం ఇంట్లో వాళ్ళ బాధలు కూడా నీకు తెలియదా? వేస్ట్ ఫెలో, ఎన్నిసార్లు ఇలా అనిపించుకుంటావు, చెత్త ఫెలో అని సత్య జరిగింది మొత్తం పూసగుచ్చినట్లు మురారికి చెప్పింది. మురారి ఆశ్చర్యపోయి, ఏంటి ఇంత జరుగుతోందా సంవత్సరంగా, కానీ బయట ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నట్టు కనిపిస్తారు అని అడిగాడు. అక్కడ నువ్వు చక్కటి దమ్ బిర్యానీలో కాలు మోపావు, ఇప్పుడు నిజం తెలిసిందిగా. అవసరమైతే నా కథలో నువ్వు పాత్ర కావాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఏదో ఒకటి ప్లాన్ చేసి ఇద్దరిని కలిపేస్తాను అని సత్య బెడ్ మీద వాలిపోయింది. ఇదిగో జరుగు, ఈ బెడ్ నీకు మాత్రమే కాదు నాకు కూడా. నిన్న కనిపించినంత ఎఫెక్టివ్గా ఏం కనిపించట్లేదు కాబట్టి నేను ఇక్కడే పడుకుంటాను అని మురారి అన్నాడు. పడుకున్న నిమిషానికే తన టీషర్ట్ పట్టుకొని లాగుతున్నట్టు అనిపించడంతో మురారి పక్కకు తిరిగి చూశాడు. ఒక బుగ్గ కింద చేయి పెట్టుకొని మరో చేతితో తనని లాగి చూడగానే పళ్ళన్నీ బయటపెట్టిన సత్యాన్ని చూసి ఏంటి అని అడిగాడు. ఈరోజు ఎఫెక్టివ్గా లేను అంటే నిన్న బాగా ఎఫెక్టివ్గా కనిపించానా అని సత్య ఫేస్ సైడ్కి పెట్టి నవ్వుతూ కళ్ళు చిన్నవి చేసి అడిగింది. మురారి లేచి కూర్చొని తల కొట్టుకొని క్లాక్ వైపు చూసి, నీకు విషయం తెలుసా, ఈ బెడ్ మీద 10:30 వాలి మంచి నిద్రలోకి కూడా వెళ్ళిపోతాను. ఇప్పుడు టైం చూడు, 12 అవుతుంది. వచ్చిన 2 రోజు నా షెడ్యూల్ మొత్తం మార్చేశావు అని అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గాయస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహా ఓహో, మొత్తానికి కథని చాలా బాగా చదువుతున్నారని అర్థమైంది నాకు. సో అంటే నేను చెప్తుంది లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి, అంటే మధు దేవాన్ష్ అప్డేట్ వచ్చింది కదా దాని కమెంట్స్ గురించి. రంజిత్ని ఎంత అనుమానిస్తున్నారు పాపం పిల్లాడు, వాడికే కనుక ప్రాణం ఉంటే ఏడ్చి చేస్తాడా కమెంట్స్ చూసి, నా మీద ఇంత అనుమానమా అని. బట్ మీరు స్టోరీ వింటున్న విధానం నాకు నచ్చింది, అంటే ప్రతి క్యారెక్టర్ని అనుమానించటం. ఇలా చేస్తున్నారు అంటే స్టోరీ మీద మంచి గ్రిప్ ఉందని అర్థం. సో ఐఎమ్ హ్యాపీ అన్నమాట. ఇక చందు పార్ట్ గురించి పెట్టమని, నిన్న మధ్యాహ్నం పెట్టమని చాలా చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. చూసారా నేను డైలీ 20 మినిట్స్ పెడతారా, ఈరోజు అప్డేట్ 22 మినిట్స్ వచ్చింది. అంటే ఎక్కడ ఏ సిచ్యువేషన్ మధ్యలో ఆపడానికి లేదు, అలా రన్ అవుతూనే ఉండాలి. అసలు ఎక్కడ ఆపితే ఏదో కాన్వర్జేషన్ కట్ అయిపోయినట్టుగా ఉంటుంది. అలాంటిది మనం 12 మినిట్స్ మధ్యాహ్నం పూట నేను ఇచ్చేది కనుక ఇస్తే ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉండదు కదా. సో అదన్నమాట, స్వాతి ఏం చేసినా ఒక అర్థం ఉంటుందన్నమాట. సో అది మీరు గ్రహించాలన్నమాట, అది విషయం. ఇంతే ఇవాళకి ముచ్చట్లు. వీలైతే కాదు 75% మనం మధ్యాహ్నం కలుసుకుందాం. లేదు కుదరలేదు అంటే మాత్రం ప్లీజ్ ప్లీజ్ క్షమించేయండి, ఇంతకుమించి ఏం చెప్పలేనమాట. ఇంకా జస్ట్ అంటే కాంపిటీషన్ అయిపోవడానికి 4 డేసే ఉంది. యాక్చువల్లీ ఈ కాంపిటీషన్ని నేను ఎప్పుడూ సీరియస్గానే తీసుకుంటాను, ఎందుకంటే ప్రతిసారి నేను విన్ అయి ఉన్నాను. సో ఇది సూపర్ రైటర్స్ 6 అనమాట. అంటే ఫస్ట్ది పార్టిసిపేట్ చేయలేదు, ఆ తర్వాత పార్టిసిపేట్ చేసిన అన్ని కాంపిటీషన్స్లో ఏదో ఒక ప్లేస్ అయితే దక్కించుకోగలిగాను. సో ఈసారి కూడా గెలవాలా అన్న తాపత్రయంతో రాస్తున్నా అనమాట. సో అది విషయం, దానికోసమే అనమాట ఈ రిక్వెస్ట్. ఇంకా 4 డేస్ ఉంది, మ్యాక్సిమం స్టోరీ అయిపోవచ్చింది. మ్యాక్సిమం కనిపిస్తాను మధ్యాహ్నం, కనిపించకపోతే మాత్రం సారీ ముందుగా చెప్పేస్తున్నా. అంతే ముచ్చట్లు, మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బై గాయ్స్.